ఏపీలో అనంతపూర్లో కియా కార్ల పరిశ్రమ ఏర్పాటు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో మరొక వార్తలు కూడా వచ్చినాయి. దీంట్లో ఏంటి అంటే ఏపీకి మరొక బ్యాటరీ కార్ల తయారీ పరిశ్రమ రాబోతుంది, అంటే ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించినటువంటి ఒక కార్ల పరిశ్రమ రాబోతుంది. వియత్నాంకి చెందినటువంటి విన్ఫాస్ట్ కంపెనీ ఏపీలో పెట్టుబడులు పెట్టబోతుంది. ముందుగా తమిళనాడులో పెట్టాలనుకున్నారు వాళ్ళు, ఇప్పుడు ఏపీకి రాబోతున్నారు అనేటువంటి వార్తలు కూడా వచ్చినాయి. అయితే ఇప్పుడు మరొక అంశం ఏంటి అంటే ఈరోజు బడ్జెట్ సమావేశాల సందర్భంగా తెలిసినటువంటి అంశం ఏంటి అంటే ఎయిర్ బస్ సంస్థ పేరు అందరూ వినే ఉంటారు. ప్రపంచంలో వాడుతున్నటువంటి విమానాలలో అత్యధిక భాగం ఎయిర్ బస్ బోయింగ్ విమానాలే ఉంటాయి. ఒకటి బోయింగ్ కంపెనీ, రెండు ఎయిర్ బస్ కంపెనీ. అయితే ఎయిర్ బస్ హెలికాప్టర్లను కూడా తయారు చేస్తుంది. అయితే ఈ హెలికాప్టర్ల అసెంబ్లింగ్ యూనిట్లని ఏపీలో నెలకొల్పాలి అని చెప్పి ఎయిర్ బస్ ప్రతిపాదనలు తీసుకువచ్చినట్లుగా తెలుస్తుంది. అనంతపూర్లోనే ఈ హెలికాప్టర్ల తయారీ పరిశ్రమను కూడా నెలకొల్పబోతున్నారు అనేది ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం. దీని గురించి ఇంకా చర్చలు నడుస్తున్నట్లుగా తెలుస్తుంది. అన్నీ కూడా సఫలీకృతం అయితే ఏపీలోనే హెలికాప్టర్లు తయారు చేయబడతాయి. ప్రపంచ ప్రఖ్యాత ఎయిర్ బస్ సంస్థ తమ హెలికాప్టర్ల అసెంబ్లింగ్ యూనిట్ని ఏపీలోని అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేయబోతుంది. దీంట్లో ఎక్కువ మందికి భారీ స్థాయిలో ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి.